మరి అదే విధంగా
మరి బోధకాలు కాల్ మంజేర్ గారు ఉన్న వారు గానివండి ఒంటరి మహిళ గానివండి 2016 రూపాయలు మన గౌరవ కేంద్రాలు గవర్నమెంట్ లో ఉన్న మరి కాంగ్రెస్ పార్టీ మరి ఏనాడు కూడా మరి పట్టించుకోలేదు ఈ 10 సంవత్సరాల కాలంలో మరి కళ్యాణ లక్ష్మి చూసుకోండి కళ్యాణ లక్ష్మి 100000 రూపాయలు మరి ఇక్కడ ఉన్న ఆడ బిడ్డలందరికీ కూడా మరి కళ్యాణ లక్ష్మి బిడ్డలకు పెళ్లి చేస్తే ఇప్పుడు వార్డ్ మెంబర్ మాధవి కుమార్ లక్ష్మి ఆధ్వర్యంలో మరి జైలుకు రావాల్సింది అనుకుంటున్నాను దళిత ఆడబిడ్డలు ఈరోజు పార్టీలో తీరారు నాలుగో వార్డు మెంబర్ వార్డ్ సభ్యులు బొల్లె మాధవ్ గారు బొల్లె సువర్ణ గారు దుమాల లక్ష్మి గారు కులిపాక లక్ష్మి గారు బొల్లె కల్లిమ్మ గారు రంగు గారు అచ్చ కాంత గారు బొల్లె పోషవ గారు కాశవతుల ప్రేమ గారు కాశవతుల లక్ష్మి గారు తెడ్డు సునీత గారు తెడ్డు రజిత బొల్లె అనుష గారు కొలిపాక పద్మ గారు దుమాల గంగు గారు దుమాల స్వప్న బెజ్జంకి లక్ష్మి గారు బొల్లె నరసమ్మ గారు చిట్యాల రాధ గారు బొల్లె రాధ గారు బొల్లె భూదవ గారు శ్రీపల్లి జమ్న గారు బొల్లె సుజాత గారు బొల్లె శారద గారు బొల్లె దేవమ్మ గారు బొల్లె కాంత గారు అచ్చ నరసమ్మ గారు తెడ్డు మారుతి గారు తెడ్డు మారే గారు కొలిపాక కొలిపాక దేవమ్మ గారు బొల్లె శిరీష గారు బొల్లె లచ్చమ్మ గారు చిట్యాల ఐలమ్మ గారు మరి ఈనాడు పార్టీ ఆకర్షితులై మరి నాలుగో వార్డు సభ్యురాలైనటువంటి మాధవి దుమాల లక్ష్మి గారి ఆధ్వర్యంలో 50 మంది మహిళలు మరి పెద్ద ఎత్తున జైలు కావడం జరిగింది మరి అందరు కూడా ఈనాడు 30 తారీఖు నాడు పోలే గుర్తు కారు గుర్తుపై ఓటేసి అందరు కూడా గెలిపించాలని కోరుతూ సంజయన నాయకత్వం అలాగే గాజుల శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీ నుంచి మరి ప్రజాశాల సంఘం కోశాధికారిగా కూడా రావాల్సిందిగా కోరుచున్నాం అందరు కూడా ఈనాటి కార్యక్రమాలకు ఆకర్షితులై నేను చెప్తాను అందరు కూడా ఆకర్షితులై ఇచ్చారు గంగన్న దగ్గర సార్ పంపి ఒకరి సార్ మంచి ఫోటో ఓట్ చేస్తున్నా కాబట్టి మీ అందరిని కూడా ఒకసారి కలిసి ఓటేయమని అడగడానికి వచ్చిన ఇది నా బాధ్యత ఎందుకంటే మనమంతా ఒక కుటుంబ సభ్యులు అంటాం ఒక ఎమ్మెల్యే అంటే పెళ్ళాం మోడు బిడ్డ కొడుకు లేదా ఇంకోళ్ళు కాదు పోనీ అట్లా చూసుకునే నాకు పెద్ద కుటుంబం లేదు ఉన్నొక్క బిడ్డ ఆ బిడ్డ పెళ్ళి అయిపోయింది వాళ్ళ కాలు మంచిగా బతుకున్నారు హైదరాబాద్లో అమెరికాలో ఉంటున్నారు మాకు పెద్ద రాంది లేదు మరి నా కుటుంబం వాళ్ళు మీరే మరి అట్లనే మీ కుటుంబంలో ఏదైనా పెళ్ళో పేరెంటో ఏదైనా ఉంటుంది ఏం చెప్తారు మీరు బొట్టు పెట్టేస్తారు లేకపోతే ఫోన్ చేసి చెప్తారు లేకపోతే పోయి చెప్పేస్తారు మరి ఇవాళ నా బాధ్యత మరి మీ అందరం ఆ పత్రికలు ఏం పెడతారు బంధుమిత్రులతో కలిసి రావాలని చెప్తారు అందరు రాదా అని చెప్తారు మరి అట్లనే ఇవాళ నా బాధ్యతగా నా కుటుంబ సభ్యులు లాంటి మన మూలపల్లి గ్రామ ప్రజలను 30వ తారీఖు నాడు ఏదైతే ఓట్లు జరుగుతున్నాయో ఆ రోజు కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా సవినయంగా మనం వేస్తా ఉన్నా మరి ఎందుకు అడుగుతున్నా నన్ను ఓ డాక్టరు సప్లే కదా మంచి ఉండే కదా అని అనుకోవచ్చు మరి మొన్న కేసీఆర్ గారు కొడుకు చెప్పాడు సంజయ్లకు సేవాకున్నాం అని నేను చెప్పి దవాఖాన్లో ఉన్నామని పిలిచి ఇచ్చారు సార్ అని చెప్పాను ఇచ్చినాక ఓడిపోయినా ఓడిపోయినా ఇంట్లోనా మళ్ళీ నాతో పాటు మా కమలయ్య నా దోస్తు కమలాకర్ అట్లాంటి వాళ్ళు నారాయణ గౌడు శ్రీనివాస్ గౌడు కొందరు ఉండి అప్పుడే రాజేందర్ వచ్చిండే ఆ తర్వాత మళ్ళీ మైపాల్ లాంటి వాళ్ళు అందరినీ తోడు చేసుకుని రాజరామన్నను గంగన్నను తిరుపతి అన్నను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తోడు చేసుకుంటూ ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా రాజేశ్వర ఉప సర్పంచ్ ఉండేప్పుడు ఇట్లా అందరినీ కలుపుకుంటూ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా అహర్నిశలు మీకు అందుబాటులో ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మరి దానికి ఉదాహరణే 154 మందికి ముఖ్యమంత్రి సాయని చెక్కులు
మామూలు మాటనా చెప్పండి. లక్షలలో లక్షలలో అయితే ఎన్నడంటే మరి దాఖలలో బడ్డలకు వచ్చి పలకరించి వాళ్ళు లేదు. కాంగ్రెస్ నాయకులు ఎవరికైనా సచ్చినా పుట్టినా అలగమైన అచ్చుడు నేను కాదా, ఇంకా రాని బాగేళ్ళు బతకాలి ఇంకా రాని. కానీ ఎన్నడంటే ఇట్లా సహాయం చేసేది ఆర్థికంగా మరొక కండలదే కాదు, మరి అదే విధంగా మీరు ఆలోచన చేయండి. చాలా విషయాలు చెప్పారు, ఇప్పుడు చెప్పిన అన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఏనాడైనా నిండుగా కరెంటు ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఈ ఊళ్ళో 442 కరెంటు మోటార్లు ఉన్నాయి, పోయే వరకు కరెంటు ఉంటుంది లేదా అది కాలకుండా ఉంటుందని ఎన్నడన్నా రైతుకు భరోసా ఉండేనా? ఇవాళ మళ్ళా గదే మాట మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ జీవన్ రెడ్డి గారు దాన్ని ఖండిస్తలేడు. 3 గంటలు ఉంటే చాలట 10 హార్స్ పవర్ మోటార్లు పెట్టుకోవాలట, అది కాంగ్రెస్ అని చెప్పాము వచ్చట. మరి మీకు 3 గంటలు ఇచ్చే కరెంట్ కావాలన్నా, 3 పంటలు పండించే కేసీఆర్ గారు కావాలన్నా మీరు ఆలోచిస్తారు. ఇవాళ పత్రిక ఎవరికి సాక్షి దినపత్రిక వస్తుందా? సాక్షి అలా చూడండి, నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ పైసల మంత్రి, ఢిల్లీ మంత్రి ఏమంటున్నది, మోటార్లకు మీటర్లు పెట్టలేదు, మోటార్లకు మీటర్లు పెట్టలేదు అందుకే మేము 25,000 కోట్లు ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నాం. అంటే నమస్తే తెలంగాణ రాసిడు, అది మన పత్రిక అంటారు. సాక్షి రాజశేఖర రెడ్డి గారి పేరు రోజుకి జీవన్ రెడ్డి గారు వాళ్ళు ఇస్తాడు, వాళ్ళు పెట్టిన పత్రికల మీరు చూడు ఇవాళ. అంటే మోటార్లు మీటర్లు పెట్టే పూర్తి సర్కార్ కావాలన్నా, ఇవాళ 24 గంటల ఉత్సంగించే కేసీఆర్ సర్కార్ కావాలన్నా, మా 800 మంది రైతులు 442 కరెంట్ మోటార్లు ఉన్న వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. బీడీ కార్మికులు ఉన్నారు ఇవాళ 351 మంది, ఒక్కరు ఇద్దరు కాదు 351 మంది, ఒంటరి మహిళలు 22 మంది ఉన్నారు, మొత్తంగా 653 మంది మహిళలకు ఇవాళ పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ వేదిక పైన 2 మాజీ సర్పంచ్ ఉన్నారు, ఒక సర్పంచ్ ఉన్నారు, ఆ సర్పంచ్ అమ్మ భర్త ఉండి ద్వారా మాజీ సర్పంచ్ ఉండే. ఇందులో ఎన్నడంతా ఇవాళ ప్రతి నెల 16,86,000 వస్తున్నాయి, ఇది పాత లెక్క, దీనికంటే ఇక్కడ 17 లక్షలు వస్తున్నాయి. ఎన్నడంతా 17 లక్షలు కాదు కదా, 7 లక్షల రూపాయలు వచ్చినాయి ఎమ్మెల్యేలకు. నేను ఇలా ఛాలెంజెస్ అడుగుతున్నా, మరి ఇంకా కొద్దిమంది రాని వాళ్ళు ఉన్నారు, తప్పకుండా అక్కడ ఫ్లెక్సీ పెట్టించిన తమ్ముడు సౌభాగ్య లక్ష్మి పథకం కింద 3,000 రూపాయల చొప్పున ప్రతి వాళ్ళకు కూడా పెళ్ళైన ప్రతి వాళ్ళకు పేరు ఉన్నా లేకున్నా అందరికీ వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఏ పాటి మంది మిగిలేరు, 100 మంది మిగిలేరు. 650 మందికి మేము ఇచ్చిన కేసీఆర్ గారు ఇంకా 100 మందికి ఇయ్యరా? మరి అదే విధంగా ఇంతకుముందు అభాగ్యులైన రైతులు చనిపోతే బీమా వచ్చిందని చెప్పారు. రైతులు తక్కువన్నారు అనుకుంటారా? 44 లక్షల మంది రైతులకు మనం చేసాం. మరి అట్లనే పేదవాళ్ళు ఇంకా మొత్తం మనకు రేషన్ కార్డు 94 లక్షలు, ఇంకో 10 లక్షలు ఇవ్వాలి అంటే ఇంకొక 60 లక్షల మంది. 44 లక్షల మందికి గత 6 ఏళ్ళకెళ్ళి ఇన్సూరెన్స్ చేసే కేసీఆర్ గారు అదనంగా మిగతా 60 లక్షల మంది భూమి లేని నిరుపేదలందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. దాంతో పాటుగా మరి మీరు చూస్తూ ఉన్నారు పెన్షన్లు, ఇవాళ మోడీ గారేమో అన్ని ధరలు పెంచుతాడు, ఉప్పు ధర పెంచే, పప్పు ధర పెంచే, సిలిండర్ ధర పెంచే, అన్ని పెంచుకుంటావా? మరి పెంచితే మన కేసీఆర్ సార్ ఏం చేసాడు, 200 రూపాయల పెన్షన్ 1000 వేసాడు, 1000 2000 చేసాడు. డిఏపి ధర పెరిగింది, పొటాష్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, 20 ధర పెరిగింది. మన సార్ ఏం చేసాడు, రైతు బంధు ఎన్నడి ఇయ్యలే కాంగ్రెస్ తైసులు వసూలు చేస్తారు, మన సార్ రైతు బంధు చిమ్మూరు పెట్టాడు, అది 8,000 కలిపి 10,000 చేసాడు, రేపటి నాడు 12,000 చేస్తాం. అట్లనే ఈ పెన్షన్లు కూడా మనం గెలిచిన తెల్లారి 3,000 రూపాయలు చేస్తాం, మళ్ళీ కొంత వరకు 5,000 చేస్తాం, రైతు బంధు 16,000 చేస్తాం, ఇవన్నీ కూడా పెంచుడే పెంచు.